नमस्ते वेलकम टू डॉक्टर स्पीक जीवन रेखा कोविड 19 करोना वायरस वच्चिन पेशेंट्स लो न्यूरोलॉजिकल गा एटुवंटि कॉम्प्लिकेशन्स एदुरय्ये अवकाशं उंदी ट्रीटमेंट प्रिकॉशन्स तदितर अंशाल गुरिंचि मनकि विवरिंचेंदुकु मनतो पाटु उन्नारु डॉक्टर मुरळीधर रेड्डी गारु न्यूरो फिजिशियन अदे विधंगा स्क्रीन पे कनिपिंचे नंबर्लकु फोन चेसि दीनिकि संबंधिंचि डौट्स अडगोच्चु नमस्ते सर नमस्ते वेलकम टू डॉक्टर स्पीक सर सर ఈరోజు మనం కోవిడ్ 19 తో బాధపడే వ్యక్తుల్లో నాడి వ్యవస్థపై ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం సో ఇప్పుడు చూస్తున్నాం మనం సెకండ్ వేవ్ చాలా ఉధృత స్థాయిలోనే ఉంది అదే విధంగా మనకి బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ ఇలా ఒక్కో రకంగా ఒక్కో వెరైటీగా ఒక్కో రంగుల్లో మనకి ప్రభావితం చూపిస్తోంది ఈ కరోనా అండ్ మిగతా వైరల్ ఇన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రస్తుతానికి కోవిడ్ 19 వచ్చిన తర్వాత పేషెంట్స్ లో నాడి వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు యాక్చువల్లీ ఇది కోవిడ్ 19 జబ్బు కరోనా వైరస్ అనే ఒక ఫ్యామిలీ వైరస్ వల్ల వస్తుందండి ఈ కరోనా వైరస్ అనేది మన మానవ శరీరంలో ACE2 రిసెప్టార్స్ అని చాలా కణాల్లో ఉంటాయి ఈ ACE2 రిసెప్టార్స్ అనేవి మన ముక్కు సంబంధించిన ఎపిథీలియంలో కానీ శ్వాసకోశకు సంబంధించిన ఎపిథీలియం కణాల్లో కానీ అట్లానే జీర్ణకోశం సంబంధించిన కణాల్లో కానీ కిడ్నీ కణాల్లో కానీ అలానే మెదడులోని కణాల్లో అండ్ రక్తనాళాల్లో ఉన్న ఎండోథీలియం అంటారు ఆ కణాల్లో కూడా ఉంటాయన్నమాట సో ఈ వైరస్ అనేది ఆ ACE2 రిసెప్టార్స్ ని ACE2 అంటే ACE2 రిసెప్టార్స్ కి జాయిన్ అయినప్పుడు అది త్రూ దోస్ రిసెప్టార్స్ అది మన మానవ శరీరంలో ఉన్న కణాల్లోకి ఫస్ట్ స్ప్రెడ్ అవుతుంది సో అది మెదడుకి ప్రభావితం చేసే రకంగా రెండు రకాలుగా స్ప్రెడ్ అవ్వొచ్చండి ముక్కులో మనకి ఆల్ఫాక్టరీ నర్వ్ అని ఉంటుంది అది ఫస్ట్ నర్వ్ అంటారు ఆ ఆల్ఫాక్టరీ నర్వ్ త్రూ మెదడుకి డైరెక్ట్ గా కనెక్షన్స్ ఉంటాయి సో ఆ రకంగా ఆ నర్వ్ త్రూ ఆ వైరస్ అనేది చిన్నగా బ్రెయిన్ కి ట్రావెల్ చేసే ఒక రకంగా ట్రావెల్ చేయొచ్చు రెండోది ఆ వైరస్ అనేది మన మానవ శరీరంలో ఉన్న రక్త ప్రవాహంలోకి వెళ్ళినప్పుడు ఆ రక్త ప్రవాహం త్రూ మెదడులోకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే అది ఫస్ట్ డే నుంచి మనకి కోవిడ్ సోకిన ఫస్ట్ డే నుంచి ఈ లక్షణాలు అనేవి కనిపిస్తుందంటే ప్రభావితం ఉంటుందంటారా ఆర్ కొంతమందిలోనే ఈ నాడీ వ్యవస్థపై ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటారా అండి ఇప్పుడు మనము మేము చూస్తున్న దాన్ని బట్టి అండ్ ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్ దాన్ని బట్టి నాడీ వ్యవస్థ అనేది ఆల్మోస్ట్ ఒక 50 to 60% పేషెంట్స్ లో అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది వేరే చాలా చాలా రకాలుగా అఫెక్ట్ అవ్వచ్చు అది ఇమిడియట్ గా కోవిడ్ జబ్బుతో పాటుగా అయి ఉండొచ్చు కొంతమందిలో కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఒక 2-3 వారాల తర్వాత కూడా కొంతమందిలో నాడీ వ్యవస్థ లక్షణాలు కూడా కనపడొచ్చు సో ఈ లక్షణాలు ఎలాగుంటాయి అంటే చాలా కామన్ గా చాలా మందిలో మనం చూసే లక్షణాలు మీరు కూడా గమనించే ఉంటారు చాలా మందిలో స్మెల్ పోవడం ఎందుకంటే అది ముక్కు త్రూ ఉన్న నరాన్ని అఫెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్మెల్ కోల్పోతారు కొంతమందిలో ఇంకొంతమందిలో టేస్ట్ కోల్పోతారు సో దీన్ని ఏగ్యూసియా అండ్ అనాస్మియా అంటారు ఇవి చాలా మందిలో ఉండే లక్షణాలు ఆల్మోస్ట్ కోవిడ్ వచ్చిన వాళ్ళలో 50 to 60% మందిలో ఉండే లక్షణాలు ఇంకా మోర్ సీరియస్ లక్షణాలకు వస్తే కొంతమంది మందికి హెడేక్స్ ఉంటాయి అన్బేరబుల్ హెడేక్స్ ఉండొచ్చు కొంతమందిలో అంటే ఎన్కెఫలోపతి అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో కన్ఫ్యూషన్ అన్నమాట ఎలా మాట్లాడతారు ఎక్కడ ఉన్నారో అక్కడ ఎవరో కనపడుతున్నట్టుగా అజిటేటెడ్ గా బిహేవ్ చేయొచ్చు కొంతమందిలో పక్షవాతాలు రావడానికి కూడా ఇది కారణం కావచ్చు కొంతమందిలో ఫిట్స్ రావచ్చు అంటే స్వల్పంగా అనుకునే కొన్ని లక్షణాలు చెప్పండి స్వల్పంగా నాడీ వ్యవస్థకు ఉండే లక్షణాలు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా టేస్ట్ అండ్ స్మెల్ తెలియకపోవడము అండ్ నెక్స్ట్ కామన్ థింగ్ ఆల్మోస్ట్ 20% పీపుల్ లో ఉండేది హెడేక్స్ సో దీస్ ఆర్ ద వెరీ కామన్ కంప్లైంట్స్ అఫెక్టింగ్ ద బ్రెయిన్ అండ్ నెక్స్ట్ స్టేజ్ అనము మోర్ సీరియస్ కాంప్లికేషన్స్ మోర్ సీరియస్ కాంప్లికేషన్స్ అంటే అవి పక్షవాతాలకి దారి తీయొచ్చు కొంతమందిలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి కొంతమందిలో డిమైలినేషన్ అంటారు అంటే వెన్నుముకలో ఉన్న పారుతున్న నరాల చుట్టూరా ఉన్న పొర పోవచ్చు దాన్ని డిమైలినేషన్ అంటారు మైలైటిస్ అంటారు ఈ పక్షవాతం అనేది ఎవరిలో చూడొచ్చు అంటారు అంటే కోవిడ్ వచ్చిన అందరిలోనే ఇది పక్షవాతం అనేది కాజ్ చేయదు సో ఎవరిలో ఎక్కువగా ఈ పక్షవాతానికి దారితీసే అవకాశం ఉంటుంది సో ఈ పక్షవాతం అనేది అండి కొంత అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత యూజువల్లీ 4 to 8 రోజుల మధ్యలో మేము చూస్తున్నాం చాలా మందిలో సో వాళ్ళల్లో అది కూడా ఎస్పెషల్లీ ఆల్రెడీ డయాబెటీస్ అండ్ ఆల్సో హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో కోవిడ్ వస్తే వాళ్ళలో ఈ పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి యాక్చువల్లీ
సో ఆల్రెడీ వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో అంటే ఇంకా కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో హైపోక్సియా వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా? ఎటువంటి కాంప్లికేషన్స్ దారితీస్తుంది హైపోక్సియా? ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది మేజర్గా లంగ్స్ అండ్ నేసల్ క్యావిటీని అఫెక్ట్ చేస్తుందండి. లంగ్స్ అనేది అఫెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ ఆల్వియోలై లోపల మన గ్యాస్ ఎక్స్చేంజ్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్ అది ఆక్సిజన్ లోపలికి వెళ్ళడము, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడము ఇవన్నీ జరగవు. సో కాబట్టి చాలా మందికి ఆక్సిజన్ తగ్గిపోతుంది. అండ్ ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు బ్రెయిన్లో బ్రెయిన్ అనేది చాలా brain uses almost 60% of the oxygen which patients breathe. So kabatti em avutundante kontamandilo oxygen takkuva ayipoyinappudu kontamandilo ischemic changes raavadam gaani ventilator paina unnappudu ischemic changes raavadam gaani chaala tagipoyinappudu kontamandilo confusion create avadamu carbon dioxide lopulu undipoyi kontamandi comatose ayipodamu ilanti lakshanalu kuda undochu. ఓకే, సో ఇందాక మనం పక్షవాతం గురించి మాట్లాడుకున్నాం, దాన్ని మళ్ళీ ట్రీట్ చేసే అవకాశం ఉంటుందంటారా? అది మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఈజ్ ఇట్ ఇర్రివర్సిబుల్? అది పక్షవాతం ఏ భాగంలో వచ్చింది అనే దాన్ని బట్టి మనం ఎంత తొందరగా కనుక్కున్నామన్న దాన్ని బట్టి ఉంటుందండి. యూజువల్లీ పక్షవాతం అనేది రావడము మనము ఒక 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో మనం తెలుసుకున్నామంటే ఆ క్లాట్ కరిగించడానికి ఆ పక్షవాతం సైజ్ బట్టి మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. సో ఆ ఇంజెక్షన్స్ ఇస్తే పేషెంట్ పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో కొంతమందిలో మనం లేట్గా కనుక్కున్నట్టయితే అండ్ ఆ పక్షవాతం అనేది ఆ క్లాట్ అనేది చాలా పెద్ద రక్తనాళాన్ని బ్లాక్ చేసినట్టయితే ఆ పక్షవాతం చాలా పెద్దగా ఉండొచ్చు. అట్లా పెద్దగా ఉన్నప్పుడు పేషెంట్ పూర్తిగా కాలు చేయి నిర్వీర్యం అయిపోయి మళ్ళీ రికవరీ అవ్వడానికి చాలా రోజులు పట్టొచ్చు. సో అంటే మా దగ్గర చూసిన పేషెంట్స్లో అంతకుముందు కోవిడ్ రాకుండా పక్షవాతం ఉన్న వాళ్ళని అండ్ కోవిడ్ వచ్చిన తర్వాత పక్షవాతాలు ఉన్న వాళ్ళని కంపేర్ చేస్తే కోవిడ్ వల్ల వచ్చిన పక్షవాతాలలో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండొచ్చు. అండ్ వాళ్ళు రికవరీ అవ్వడం కూడా పూర్తిగా రికవర్ అవ్వకపోవచ్చు. ఓకే, ఇంకా లిమ్స్ పైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? నరాల బలహీనత కానీ అంటారు, అంటే చేతులు కాళ్ళు వాటిపైన ఎలాంటి ప్రభావితం ఉంటుంది అంటారు? అవునండి, యాక్చువల్లీ కోవిడ్ వల్ల జీబీ సిండ్రోమ్ అనే కాంప్లికేషన్ రావచ్చండి. జీబీ సిండ్రోమ్ అంటే ఇప్పుడు కోవిడ్ ఒకసారి కరోనా వైరస్ అఫెక్ట్ అయిన తర్వాత మన బాడీలో కొన్ని యాంటీబాడీస్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఆ యాంటీబాడీస్ ఫామ్ అయినప్పుడు ఆ యాంటీబాడీస్ అనేవి ఓన్లీ కోవిడ్ కరోనా వైరస్ పైనే కాదు మన నాడీ వ్యవస్థ పైన ఉన్న పొర పైన కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో అట్లా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ పొర డ్యామేజ్ అయిపోయినప్పుడు మన కాళ్ళ చేతుల్లో ఉన్న పట్టు శక్తి అనేది తగ్గిపోవచ్చు. దాన్ని జీబీ సిండ్రోమ్ అంటారండి. ఈ జీబీ సిండ్రోమ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. కొంతమందిలో కళ్ళకి సంబంధించిన మెదడుకి సంబంధించిన నరాల మట్టుకే ఉండొచ్చు. కొంతమందికి కాళ్ళు చేతులు పడిపోవచ్చు. కొంతమందికి ఓన్లీ కాళ్ళ వరకే పడిపోవచ్చు. ఇలా ఉండొచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ని కూడా మేము చాలా మందిని చూసాము. ఇలాగ ఉన్న పేషెంట్స్కి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దానికి ఐవీఐజీ అని ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ప్లస్ ఆర్ ప్లాస్మా ఎక్స్చేంజ్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సో అట్లా ఇస్తే పేషెంట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే సార్, కాల్ తీసుకున్నాం సార్. హలో 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 హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ డౌట్ అడగండి. హలో, క్లియర్ గా చెప్పండి, మరొకసారి చెప్పండి. కోవిడ్ వచ్చి నాకు 30 డేస్ అవుతుంది మేడం. ఓకే, అదే తగ్గిపోయింది. కాకపోతే ఇప్పుడు డే టైమ్ లో పడుకొని లేచినప్పుడు కళ్ళు ఎర్రబడుతున్నాయి. ఓకే, అలాగే నైట్ టైమ్ లో పడుకొని లేచినప్పుడు కొంచెం బాడీ పెయిన్ వస్తుంది. ఓకే, యాక్చువల్లీ నేను మీ ప్రశ్న విన్నానండి. యాక్చువల్లీ కోవిడ్ తర్వాత చాలామందికి అంటే ఫెటీగ్, నీరసము, అండ్ కొంతమందిలో బాగా మత్తుగా ఉండడము, కొంతమందిలో ఆకలి అవ్వకపోవడము, అంటే నీరసము, నిస్సత్వ, చాలా పనులు చేసుకోలేని లక్షణాలు చాలామందికి ఉంటాయి. దీన్ని పోస్ట్ కోవిడ్ అస్థినియా అని కూడా అంటారు. కొంతమందిలో ఇలాంటి లక్షణాలు 2-3 నెలలు కూడా ఉండొచ్చు. సో ఆ 2-3 నెలలు దాన్ని లాంగ్ టైల్ కోవిడ్ అని కూడా అంటారండి ఇప్పుడు. సో అది మీకున్న కంప్లైంట్స్
యాక్చువల్లీ ఇలాంటి సిండ్రోమ్ లాగా ఉంది, దానికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీ కళ్ళు ఎర్రబడ్డం గురించి చెప్పారు, మీరు కళ్ళు ఎర్రబడ్డంతో పాటు మీకు ఏమైనా కంటి చూపు ప్రాబ్లం ఉన్నా కానీ, రెండు రెండు కనపడుతున్నా కానీ, కన్ను ఆర్ ముఖం భాగం కొంచెం వాపు అట్లా ఉన్నా కానీ, మీ ఇంటి దగ్గర డాక్టర్ని ఎవరినైనా సంప్రదించండి. ఎందుకంటే ఈ లక్షణాలు అందరూ తెలుసుకోవాల్సినవి కూడా. ఈ లక్షణాలు యాక్చువల్లీ మ్యూకార్ మైకోసిస్ ఇన్ఫెక్షన్ కొంతమందికి రావచ్చు. సో అది బ్లాక్ ఫంగస్ అంటారు, ఇప్పుడు అందరూ వింటున్నది బ్లాక్ ఫంగస్ అని. సో ఇలాంటి లక్షణాలు కూడా కొంతమందికి ఉండొచ్చు, కానీ మీకున్న లక్షణాలు అట్లా అనిపించట్లేదండి. సో మీకు అట్లా అనిపించట్లేదు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్. హలో హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను భగవాన్ అమ్మ, బెంగళూరు నుంచి. అడగండి సార్ మీ డౌట్. ఏం లేదు బాబు, మామయ్య గారికి ఆగస్ట్ లో కరోనా వచ్చింది. చెప్పండి. ఆగస్ట్ లో కరోనా వచ్చినప్పుడు కిమ్స్ లో అడ్మిట్ చేసేటప్పుడు ఆ నైట్ కింద పడ్డారు ఆసుపత్రి. తర్వాత ట్రీట్మెంట్ అంతా జరిగింది, బాగానే తగ్గింది, కానీ ఇప్పుడు కూడా శక్తివంతంగా నడవలేకపోతున్నారు, చాలా కష్టంగా నడుస్తున్నారు. అంటే అతనికి చెప్పండి, 85 ఇయర్స్ ఉంటాయండి. అంటే తనకి ఏమైనా బ్రెయిన్ స్కాన్ చేసి పక్షవాతం అట్లా ఉందని చెప్పారా అండి? అవునండి, ఉందండి, ఉందండి. డైమర్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, నాకు అర్థమైందండి మీ ప్రాబ్లము. అదే నేను ఇందాక కూడా చెప్పింది, అదే కోవిడ్ వచ్చిన వాళ్ళలో యాక్చువల్లీ కొన్ని బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఇంటర్లుకిన్ 6 అనేసి, అవన్నీ అండ్ డి డైమర్ వాల్యూస్ అనేవి చాలా పెరిగిపోవచ్చు. సో వాటి వల్ల యాక్చువల్లీ బ్లడ్లో క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ క్లాట్స్ ఫామ్ అవడం వల్ల యాక్చువల్లీ ఒకవైపు కాలు చేయి పడిపోవడం కానీ, మాట తడబాటు కానీ ఇవన్నీ ఉండొచ్చు, దాన్ని పక్షవాతం అంటారండి. ప్రాబబ్లీ మీ ఫాదర్కి అలాంటి ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. యూజువలీ ఆ పక్షవాతం నుంచి రికవరీ అనేది మొదటి 3 నెలల్లో చాలా వేగంగా ఉంటుంది. తనకి పెద్ద పక్షవాతం అట్లా ఏదైనా వచ్చి ఉంటే తనకి బాగా ఫిజియోథెరపీ చేయించాలి. సో వాటి త్రూ స్లోగా రికవర్ అవుతారండి తను. సో ఓవర్ టైం స్లోగా రికవర్ అవుతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇప్పుడైతే నరాల సంబంధిత వ్యాధిగ్రస్తులు ఆల్రెడీ ఉంటారు, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? వాళ్ళల్లో ఈ కోవిడ్ ఒకవేళ వస్తే కనుక ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అంటారు? సో అదే అండి, యాక్చువల్లీ ఈ పాయింట్ గురించి మనం డిస్కస్ చేయాలి. యాక్చువల్లీ నరాల సంబంధమైన ప్రాబ్లమ్స్ అంటే ఎస్పెషలీ మయస్థీనియా పేషెంట్స్ మేము చాలామందిని చూసాం. మయస్థీనియా అంటే కండరాల వీక్నెస్ అనమాట. మయా అంటే మసిల్ అండ్ ఎస్థీనియా అంటే వీక్నెస్. సో మయస్థీనియాలో యాక్చువల్లీ ఆ కండరాలకి సంబంధించి పనిచేయడానికి సంబంధించిన కెమికల్స్ ఉంటాయి బాడీలో, అస్టైల్ కోలిన్ అని. అలాంటి కెమికల్స్ అనేవి తక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల యాక్చువల్లీ కండరాలు వీక్ అయిపోవచ్చు, మనం కొంచెం స్ట్రెయిన్ అవ్వగానే అవి తొందరగా వీక్ అయిపోవచ్చు. వాటికి ఆల్రెడీ కొన్ని మందులు పెట్టి ఉంటాం. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి కోవిడ్, ఆల్రెడీ మయస్థీనియా జబ్బు ఉన్న వాళ్ళ వ్యాధిగ్రస్తులకి ఇలాంటి కోవిడ్ అనే ఇన్ఫెక్షన్ వస్తే, ఆ ఇన్ఫెక్షన్ వలన అది ట్రిగ్గర్ అయ్యి మయస్థీనిక్ క్రైసిస్ అంటే ఆ కండరాల వీక్నెస్ అనేది ఇంకా ఎక్కువ అయిపోవచ్చు. ఎంత ఎక్కువ అవ్వచ్చు అంటే కొంతమందిలో ఊపిరితిత్తులకి సంబంధించిన కండరాలు కూడా వీక్ అయిపోవచ్చు, మెడకి సంబంధించిన కండరాలు కూడా వీక్ అయిపోవచ్చు. అలాంటి పేషెంట్స్ని వెంటిలేటర్ పైన పెట్టాల్సి రావచ్చు. సో దాన్ని మయస్థీనిక్ క్రైసిస్ అంటారు. సో పేషెంట్స్ ఎవరైనా మయస్థీనియా వ్యాధిగ్రస్తులు అయి ఉంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఏమైనా శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కండరాల వీక్నెస్ ఇంకెక్కువైందా, చాలా జాగ్రత్తగా చూసుకుని డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుందండి. సార్ అయితే మామూలుగానే నరాల సంబంధిత వ్యాధులు అంటే జనరల్గా అంటే మైనర్గా కానీ మోడరేట్గా కానీ సివియర్ కానీ ఎటువంటి నరాల సంబంధిత, కొంతమంది ఐడెంటిఫై కూడా చేసుకోలేకపోయి ఉండొచ్చు, అసలు నరాల సంబంధిత వ్యాధులు అనేవి ఎలా ఉంటాయి అంటారు? అంటే చెప్పాలంటే లక్షణాలు, నరాల సంబంధించిన వ్యాధులు అంటే అది మొత్తం నాడీ వ్యవస్థకి సంబంధించిన జబ్బులమ్మ. నాడీ వ్యవస్థ అంటే మెదడు, తర్వాత స్పైనల్ కార్డ్, మెదడులో కూడా యాక్చువల్లీ ఎన్కెఫ్లాన్ అంటాం, సెరిబ్రమ్ అంటాం, దాని తర్వాత సెరిబెల్లం అంటాము, స్పైనల్ కార్డ్ అంటాము. స్పైనల్ కార్డ్ నుంచి మళ్ళీ నరాలు వస్తాయి, నరాల నుంచి యాక్చువల్లీ కండరాలు కండరాలకి సప్లై చేస్తాయి. సో ఈ మెదడుకి ఏమైనా జబ్బు
ఉన్నా కానీ స్పైనల్ కార్డ్కి ప్రాబ్లం ఉన్నా కానీ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నరాలకి ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడ నుంచి కండరాలకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ అవన్నీ న్యూరోఫిజిషియన్ ఆధ్వర్యంలోకే వస్తాయి. సో ఇలాంటి ఈ నాడీ వ్యవస్థకి సంబంధించిన జబ్బులన్నీ లక్షణాలు ఎలా ఉంటాయంటే కొంతమంది ఫిట్స్ రావచ్చు, కొంతమందికి పక్షవాతాలు రావచ్చు, కొంతమందికి ఒకవైపు కాలు చేయి పడిపోవచ్చు, కొంతమందికి రెండు రెండు కనపడవచ్చు, కొంతమందికి మాట తడబడవచ్చు, కొంతమందికి మింగడం కష్టం అవ్వచ్చు. సో ఇలాంటి అంటే బాడీలో మనకి కండరాలు అనేవి బాడీ అంతా ఉంటాయి, నరాలు అనేవి. కాబట్టి బాడీలో ఎక్కడైనా ఏ ఏ ప్రాంతమైనా నిస్సత్తువుగా ఉంటే మనము కనుక్కోవాలి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే, శంకర్ గారు అడగండి మీ డౌట్. చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి శంకర్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం క్లియర్ గా చెప్పండి సిగ్నల్ ఉన్న ఏరియా కొంచెం. మీకు లాస్ట్ మంత్ ఎఫెక్ట్ అయింది సార్ నాకు. ఓకే, అయితే అడేను ఒక టూ కమర్షియల్ విషయం ప్రజెంట్ క్లియర్ గా అయ్యింది, ప్రజెంట్ క్లియర్ గా అయింది. కానీ చిట్టు సార్ 20 డేస్ అయిన తర్వాత చిన్న పెయిన్ దాకా నాకు బాగా. హలో హలో సార్. హలో చెప్పండి. హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది. ఇప్పుడు 15 డేస్ తర్వాత ఏమైతుంది? ఓకే శంకర్ గారు, మరొకసారి ప్రయత్నించండి. యా, సో ప్రశ్న కొంచెం మనకి అర్థం కావటం లేదు, మరొకసారి ప్రయత్నించండి. ఎస్ ఎస్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇంకొంచెం క్లియర్గా చెప్పగలరా? ఓకే, నెక్స్ట్ కాలర్. హలో సార్, ఇప్పుడు మనం ఈ కాంప్లికేషన్స్ కొంచెం నరాల సంబంధిత వ్యాధుల గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ నరాల సంబంధమైన జబ్బులు అంటారమ్మా. మెదడుకి ఏమైనా జబ్బు ఉన్నా కానీ, వెన్నుముఖకి ఆరు వెన్నుపాముకి ఏదైనా ఉన్నా కానీ, నరాలకి ఉన్నా కానీ, కండరాలకు ఉన్నా కానీ, నరాలకి కండరాలకి ఉన్న కనెక్షన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఇవన్నీ నరాల సంబంధమైన జబ్బులే. సో ఇవి ఒక్కొక్క భాగాన్ని బట్టి వాటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మెదడులో జబ్బు ఉంటే కొంతమందికి ఫిట్స్ రావచ్చు, కొంతమంది కోమాలో ఉండొచ్చు, కొంతమంది కన్ఫ్యూషన్ ఉండొచ్చు, కొంతమందికి ఒక వైపు కాలు చేయి పడిపోవచ్చు. అలానే వెన్నుముఖలో ప్రాబ్లం ఉంది అంటే కాళ్ళు పడిపోవచ్చు, యూరిన్ పాస్ చేయడం ప్రాబ్లం కావచ్చు. కొంతమందికి నరాల్లో ప్రాబ్లం ఉంది అంటే ఒక చెయ్యి పడిపోవచ్చు, లేకపోతే నాలుగు చేతులు కాలు ఇందాక చెప్పినట్టుగా జీబీ సిండ్రోమ్ అనే ప్రాబ్లం రావచ్చు. కొంతమందికి కాళ్ళలో తిమ్మిర్లు రావచ్చు, కొంతమందికి కాళ్ళలో స్పర్శ తెలియకపోవచ్చు. సో కండరాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, కండరాల నొప్పులు ఉంటాయి కొంతమందికి. సో ఇవన్నీ కండరాల, ఇవన్నీ నరాల సంబంధమైన ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ ఇలాంటి వాళ్ళు, ఈ నరాల సంబంధిత వ్యాధిగ్రస్తులు, ఈ కోవిడ్ రాకుండా ఇంకా మరింకెంత ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఈ నరాల సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎలాంటి పేషెంట్స్ అయినా ఒకే రకంగా జాగ్రత్త తీసుకోవాలమ్మా. యాక్చువల్లీ అంటే అంటే అందరు కూడా ఒకటే రకమైన జాగ్రత్తలు, మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, బయటికి వెళ్ళొచ్చిన తర్వాత నీట్గా శుభ్రంగా అన్నీ అంటే మనము స్నానం చేసి మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం మళ్ళీ మన ఫ్యామిలీతో మీట్ అవ్వాలి. ఇలాంటి ఇవన్నీ ఇవన్నీ కామన్ ప్రికాషన్స్ విచ్ వి ఫీల్. అండ్ ఆల్రెడీ నరాల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏదైనా కోవిడ్ వచ్చిన వెంటనే మీరు మీ ప్రీవియస్ కోవిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా, నరాల సంబంధమైన ప్రాబ్లమ్స్ ఏమైనా వర్సన్ అవుతున్నాయేమో అనేది వెంటనే మీ డాక్టర్ని సంప్రదించి చూసుకోవాలి. కొన్ని కొన్ని నరాల సంబంధమైన ప్రాబ్లమ్స్ కూడా వర్సన్ కూడా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నాను, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి, అడగండి, మీ డౌట్ అడగండి. సార్, నా పేరు కోటేష్ అండి. చెప్పండి కోటేష్ గారు. సార్, నాకు 2009లో హార్ట్కి మైటోలు వాళ్ళ ఆపరేషన్ అయిందండి. మళ్ళీ 2011లో స్ట్రోక్ వచ్చిందండి, బ్రెయిన్ స్ట్రోక్. ఓకే, ఇప్పుడు నేను వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదండి? మీరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చండి.
యాక్చువల్లీ ఇందాక ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది పేషెంట్స్ అడుగుతారు, ఆల్రెడీ నాడీ వ్యవస్థకి సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా వేయించుకోవద్దా అని. అలాంటి వేయించుకోవద్దు అన్న రికమెండేషన్ ఎక్కడా లేదండి. యాక్చువల్లీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, బ్రెయిన్లో పార్కిన్సన్స్ ఉన్నా, స్ట్రోక్స్ ఉన్నా, మీరు హార్ట్ ప్రాబ్లం వల్ల పక్షవాతాలు వచ్చినా, వెన్నుముక ప్రాబ్లం ఉన్నా కానీ అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకోవడం కూడా నేను ఐ రికమెండ్ గెటింగ్ వ్యాక్సినేటెడ్ డన్. అండ్ వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు కూడా మీరు వాడే మందులు ఏవి ఆపాల్సిన అవసరం లేదు. అది కూడా చాలా ఇంపార్టెంట్, మీరు తెలుసుకోవాల్సింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్, ఇప్పుడు మనైతే బ్లాక్ ఫింగర్స్ అనేది వింటున్నాం. సో చాప కింద నేరులా నెమ్మది నెమ్మదిగా వచ్చేస్తుంది. సో కొన్ని మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అసలు వాట్ ఇస్ దిస్ బ్లాక్ ఫంగస్? యాక్చువల్లీ బ్లాక్ ఫంగస్ అనేది మ్యూకార్ మైకోసిస్ అమ్మ. అది ఒక ఫంగల్ ఆర్గనిజము. అది ఆ ఫంగస్ అనేది అంతకుముందు కూడా మేము చూసేవాళ్ళము. యూజువల్లీ అది క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కానీ, లేకపోతే క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళలో రేడియేషన్ కీమోథెరపీ చేసే వాళ్ళలో కానీ, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో యాక్చువల్లీ ఆ బ్లాక్ ఫంగస్ ఈ మ్యూకార్ మైకోసిస్, దాన్ని మ్యూకార్ మైకోసిస్ అంటారు. మ్యూకార్ మైకోసిస్ అనేవి చూసాము. కానీ అంతకు ముందు చూసిన దానికంటే కోవిడ్ తర్వాత వచ్చిన వాళ్ళలో బ్లాక్ ఫంగస్ ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ చాలా సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ బ్లాక్ ఫంగస్ అనేది నార్మల్గా కూడా మన మన సరౌండింగ్స్లో కూడా ఉండొచ్చు. అంటే ఏదైనా కుళ్ళిపోయిన కూరగాయల్లో కానీ, వాటిల్లో, వీటిల్లో, ఏదైనా కంపోస్ట్ వీటిల్లో అన్నిట్లో ఈ మ్యూకార్ మైకోసిస్ అనేది ఉండొచ్చు. ఇది మామూలుగా కూడా మనము ఇన్హేల్ చేస్తాము, కానీ ఏంటంటే ఇమ్యునో కాంపిటెంట్ పీపుల్లో ఉండకపోవచ్చు. ఇమ్యునో కాంపిటెంట్ అంటే రోగ నిరోధక శక్తి మంచిగా ఉన్న వాళ్ళలో అది పూర్తిగా ఉధృతి రావడం కానీ, ఆర్ ఎల్స్ మన బాడీ దాన్ని చంపివేయచ్చు, వృద్ధి పొందకుండా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. వెరాజ్ ఇమ్యూనిటీ తగ్గిపోయిన వాళ్ళలో, ఎస్పెషలీ డయాబెటిక్స్లో అండ్ ఎస్పెషలీ కోవిడ్ వచ్చిన తర్వాత, కోవిడ్ జబ్బు అనేది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. కొంతమందిలో నిర్వీర్యం చేసినప్పుడు ఏంటంటే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది మనం ఇన్హేల్ చేసింది అది తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్ విల్ బికమ్ ఏ ఫుల్ బ్లోన్ పిక్చర్. యూజువల్లీ ఫస్ట్ ముక్కు ద్వారానే మనం ఇన్హేల్ చేస్తాం కాబట్టి యూజువల్లీ ఇది ముక్కు త్రూ అండ్ ఈ సైనసెస్, పారానాసల్ సైనసెస్ అంటారు, సైనసెస్లో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత సైనసెస్ దగ్గర నుంచి కంటి త్రూ బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, అడగండి, మీ డౌట్ అడగండి, చెప్పండి. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మీ బాబుకి 8 ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు, అడగండి. బాబు కొంచెం ఫిట్స్ వచ్చాయి. ఓకే, ఓకే, లెవిపిల్ టాబ్లెట్ వాడుతున్నారు. ఓకే, సిరప్ వాడుతున్నారు. ఓకే, బాబు బాగున్నాడండి. మళ్ళీ సంవత్సరం మొన్న మళ్ళీ సంవత్సరం నుంచి ఫిట్స్ వస్తున్నాయి. రాలేదండి, మా అమ్మాయి 2 సంవత్సరం పోయి వచ్చిందండి. లైట్ గా దానికి ఎక్కువ తల వస్తే కొద్దిగా వచ్చి మళ్ళీ ఎక్కువ బాగుంటుందండి, కొంచెం మూతులు కన్నాడు అంతేండి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఫీవర్ వస్తేనా? ఓకే, మీ ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ ఫిట్స్కి మందులు వాడుతున్నారు, ఇప్పుడు ఏమైనా జ్వరం వస్తే మందులు ఏమైనా వాడొచ్చా వాడకూడదా అనేది, అంతేనా? యూజువలీ ఇది డైరెక్ట్గా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్కి రిలేటెడ్ కాదు, బట్ అయినా కానీ ఫిట్స్ ఉన్న వాళ్ళు ఏదైనా జ్వరం వస్తే మందులు వాడాలి, వాడొచ్చు కూడా.
సో దానికి దీనికి ఐ మీన్ రిలేటెడ్ ఏమీ కాదు. సో అట్లా మీరు వాడుతున్న లెవిపిల్ ట్యాబ్లెట్కి మీరు ఇచ్చి మళ్ళీ ఫిట్స్కి వాడే మందులకి ఏమీ సంబంధం ఏమి ఉండదండి. లెవిపిల్కి చాలా డ్రగ్ ఇంటరాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఏ మందు అయినా వాడచ్చు. మీ ఫిజిషియన్ దగ్గర కన్సల్ట్ అయ్యి జ్వరానికి కారణం కనుక్కొని మీరు మందులు వాడచ్చు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇప్పుడైతే బ్లాక్ ఫంగస్ ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుందంటారు ఎక్కువగా? బ్లాక్ ఫంగస్ అనేది డయాబెటిక్ పేషెంట్స్ అండ్ వీళ్ళకి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇది కమ్యూనికేబుల్ అంటే ఒక నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందా అంటే కొన్ని రాష్ట్రాల్లో ఇది కమ్యూనికేబుల్ డిసీజ్ అని కూడా దీన్ని చేర్చడం జరిగింది. ఎస్, యాక్చువల్లీ బ్లాక్ ఫంగస్ అనేది అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ ఫంగస్ అనేది మన ఎన్విరాన్మెంట్లోనే ఉండొచ్చు. అది మనం ఇన్హేల్ చేస్తాం, స్పోర్ట్స్ అందరం ఇన్హేల్ చేస్తాం. కానీ ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇది చాలా పూర్తిగా వ్యాప్తి చెంది బాడీలో ఐ మీన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే చెప్పినట్టుగా COVID-19 వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ వాళ్ళలో కూడా అలాంటి వాళ్ళు డయాబెటిక్స్ అయి ఉంటే అండ్ వాళ్ళు ఆల్రెడీ కోవిడ్ కోసం స్టిరాయిడ్స్ వాడి ఉంటే, కోవిడ్ చాలా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే కొంతమంది ఇనీషియల్ ఫేజెస్లో స్టిరాయిడ్స్ వాడతారు, స్టిరాయిడ్ మందులు వాడతారు. ఈ స్టిరాయిడ్ మందులు వాడినట్టయితే కొంతమంది చాలా వేరే వేరే యాంటీబయాటిక్స్ వాడతారు. అలాంటివి చాలా యాంటీబయాటిక్స్ వాడితే బ్యాక్టీరియా అంతా సప్రెస్ అయిపోయి ఫంగస్ అనేది ఫ్లేరప్ అయిపోవచ్చు. సో ఇది కూడా ఒక కారణం. అండ్ నాలుగో కారణం శుభ్రమైన మాస్కులు, శుభ్రమైన ఆక్సిజన్ అవి పెట్టుకోలేకపోయినా కానీ కొంతమందిలో ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే సార్, ఇప్పుడైతే బ్లాక్ ఫంగస్ కొద్ది కొద్దిగా వస్తున్నా కూడా చాలా తీవ్రతరంగానే ఉంది. అసలు దీంట్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ లక్షణాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? అదే ఈ మ్యూకార్ మైకోసిస్, అదే బ్లాక్ ఫంగస్ అనేది నేను ఇందాక చెప్పినట్టుగా మన నోస్లో అండ్ పారానాసల్ సైనసెస్లో అక్కడ నుంచి ఆర్బిట్ అంటే కన్నుకి అక్కడ నుంచి బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కొంతమందిలో రక్తం ద్వారా ప్రవహించినప్పుడు వేరే వేరే ఆర్గన్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మొదట యాక్చువల్లీ చాలా ఐ మీన్ ముక్కు దిబ్బడం ఉన్నా కానీ, ముక్కు నుంచి రక్తం కారుతున్నా కానీ, ఏదైనా బ్లాక్ మెటీరియల్ అట్లా ఏదైనా చూసినా కానీ ఫస్ట్ అది ముక్కు నుంచి స్ప్రెడ్ అయిన లక్షణాలు. ఒకవేళ సైనసెస్కి స్ప్రెడ్ అయిందంటే ఒకవైపు ముఖం వాపు ఉండడం కానీ అండ్ నోటి దగ్గర, పంటి దగ్గర బ్లాక్ కలర్లో ఏదైనా స్కార్స్ ఉండడం కానీ ఇలాంటివి కూడా ఉండొచ్చు. అండ్ కన్నుకి స్ప్రెడ్ అయితే కన్ను బయటికి చొచ్చుకొని రావడం కానీ, కన్ను ఎర్రబడడం కానీ, కంటి వెంబడి కంటిన్యూగా నీళ్లు కారడం కానీ, కంటి కదలికలు తగ్గిపోవడం కానీ, కొంతమందిలో మెదడుకి కంటి నుంచి మెదడుకి స్ప్రెడ్ అయినప్పుడు అక్కడ మెదడులో రక్తనాళాలని స్ప్రెడ్ అయినప్పుడు కొంతమందిలో పక్షవాతాలు రావడం కానీ, అండ్ కంటికి నరాలకు సంబంధించి నరాలని అఫెక్ట్ చేస్తే కంటి ఐ మీన్ మన ముఖానికి సంబంధించిన స్పర్శ తగ్గిపోవడం కానీ, తిమ్మిరి ఉండడము, కంటిన్యూగా నొప్పి ఉండడము. సో ఇలాంటి లక్షణాలు ఏమున్నా కానీ మనం వెంటనే బ్లాక్ ఫంగస్ ద్వారా వచ్చిన జబ్బు అని కనుక్కొని మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఎస్ సార్, ఈ బ్లాక్ ఫంగస్ గురించి ఇంకా మాట్లాడుతూ కాల్ తీసుకొని హలో హలో ప్రభు గారు నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అడగండి మీ డౌట్. చెప్పండి. అడగండి మీ డౌట్ అడగండి. నేను ఇప్పుడు వచ్చి 10 తారీఖు వరకు 2 నెలలు అవుతుంది మేడం. నేను కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని. చెప్పండి చెప్పండి. అయితే మరి 12 వారాలు ఆగిన తర్వాత వేసుకోవాలని ఒకసారి స్టేట్మెంట్ చూస్తున్నాము. మరి ఎప్పుడు వేసుకోమంటారు మేడం? యూజువలీ ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 40 డేస్ గ్యాప్ ఉండాలండి. అది 40 డేస్ టు 2 మంత్స్ అయినా ఉండొచ్చు. సో 3 మంత్స్ తర్వాత తీసుకోవాలి అన్నది యాక్చువల్లీ ఒకసారి కోవిడ్ వచ్చిన తర్వాత తగ్గిపోయిన వాళ్ళకి 3 మంత్స్ తర్వాత తీసుకోవాలని చెప్తారు. కానీ మీరు ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 40 డేస్ టు 2 మంత్స్ మధ్యలో మీరు సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్, ఇందాకైతే మనం బ్లాక్ ఫంగస్ ఫేస్ మీద ఇప్పుడు మనకు చూస్తున్న బ్లాక్ ఫంగస్ కేసెస్ ఎలా ఉన్నాయంటే ఫేస్ మీద కన్ను ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. ఇది సివియారిటీ అంటారా? అంటే చాలా సివియర్ కేసెస్లోనే ఉబ్బుతున్నట్టుగా ఉంటుంది, అంత నెక్స్ట్ స్టేజ్ కన్ను తీసాడు ఇలా ఉంటుందంటారా? దాన్ని మళ్ళీ బాగు చేసే అవకాశం ఉంటుందంటారా? యాక్చువల్లీ బ్లాక్ ఫంగస్ అనేది అంటే సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అది క్యాన్సర్ లాగా, అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఏంటంటే అది కంటి నరము. కంటి నరం అంటే చూపుకి సంబంధించి
సంబంధించిన నరాన్ని ఏదైతే ఎప్పుడైతే అఫెక్ట్ అవుతుంది ఆర్ కంటి లోపల అంటే ఆర్బిట్ లోపల ఉన్న కండరాలని చాలా కండరాలని డ్యామేజ్ చేసింది అంటే మనం ఆ బ్లాక్ ఫంగస్ ఆ డ్యామేజ్ చేసిన ఏరియా మొత్తం తీసేయాలి కంటిని కూడా తీసేయాల్సి ఉంటుంది ఓకే సో యూజువల్లీ ఓన్లీ ముక్కు వరకే ఆర్ పారానాసల్ సైనసెస్ వరకే స్ప్రెడ్ అయ్యి ఉంటే దాన్ని మనము లోపల ఎండోస్కోపీ చేసి లోపలంతా క్లీన్ చేసేస్తారు ఒకవేళ కనుక అది థర్డ్ ఐ మీన్ నెక్స్ట్ స్టేజ్ కంటికి స్ప్రెడ్ అయింది అంటే అది కూడా కంటి చూపు పోలేదు అంటే దాని యూజువల్లీ వీ ట్రై టు ప్రిజర్వ్ ద ఐ విజన్ కంటి చూపు ప్రిజర్వ్ చేయడానికే ట్రై చేస్తాం ఎప్పుడైతే పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి కంటి లోపల చాలా జబ్బు బ్లాక్ ఫంగస్ ఉన్నది అంటే అప్పుడు మనం బ్లాక్ ఆ ఫంగస్ని మనము మందులతో క్యూర్ చేయడం అనేది పెద్దగా ఉపయోగం ఉండదు దాన్ని ఎగ్జెంట్రేషన్ అంటారనమాట కంటి లోపల కంటిని తీసేయాల్సి ఉంటుంది ఒకవేళ కనుక బ్రెయిన్కి స్ప్రెడ్ అయింది అంటే దాన్ని మాత్రం మనము ఒకవేళ బ్రెయిన్లో యాప్సెసెస్ అట్లా ఫామ్ అయ్యాయంటే ఆపరేషన్ చేసి తీసేస్తారు లేకపోతే దాన్ని మందులతో మనం కరిగించాల్సి ఉంటుంది ఇస్ ఇట్ కంటాజియస్ అంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది అంటారా అంటే కొన్ని రాష్ట్రాల్లో దీన్ని అంటువ్యాధిగానే చేర్చడం జరిగింది ఇది నిజంగాన అంటే వ్యాధిన అదే యాక్చువల్లీ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వచ్చండి ఇది యాక్చువల్లీ అంటే ఇట్ ఈస్ కంటేజియస్ బట్ ఇట్ ఈస్ వెరీ లో విరులెంట్ ఆర్గనిజం అంటారు అంటే దానికి విరులెన్స్ అంతా ఉండదు ఇప్పుడు వేరే పేషెంట్లో అది అంటే సోకిన వాళ్ళలో రోగ నిరోధక శక్తి చాలా తగ్గి ఉన్న వాళ్ళలోనే ఈ ఫంగస్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు సో ఈ ఫంగస్ ఇప్పుడు మనం ఇంత చూస్తున్నాం కానీ అంతకు ముందు కూడా మన దగ్గర కేసెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల రోగ నిరోధక శక్తి చాలా తగ్గిపోయింది కాబట్టి స్ప్రెడ్ అవుతుంది ఇది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వచ్చు కానీ వేరే వాళ్ళలో కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటే తప్ప యూజువల్లీ ఈ ఆర్గనిజం చాలా లో విరులెంట్ ఆర్గనిజం ఓకే కాలర్ ఉన్నారు మాట్లాడదాం సార్ హలో 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 మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి నేను ప్రవీణ్ కుమార్ అండి అడగండి డౌట్ రైట్ ప్రవీణ్ గారు మాట్లాడండి చెప్పండి గుడ్ ఈవినింగ్ చెప్పండి ఓకే యాక్చువల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత కంటిన్యూగా తలనొప్పి ఉంటుంది దానికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి అని మీరు అడుగుతున్నారు యాక్చువల్లీ కోవిడ్ తర్వాత అంటే కోవిడ్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత అయినా కానీ కొంతమందిలో క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చండి వాటిని డి డైమర్ పరీక్ష ద్వారా మనం ఆ టైటర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటే అది బ్లడ్ని చాలా థిక్ చేస్తుంది దానివల్ల యాక్చువల్లీ బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కొంతమందిలో మేము యాక్చువల్లీ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత బ్రెయిన్లో ఏడిఈఎం అంటారు అంటే అక్యూట్ డిసెమినేటెడ్ ఎన్కెఫలోమైలైటిస్ అంటారు అట్లాంటి జబ్బులు కూడా చూసాము అంటే బ్రెయిన్లో ఉన్న వైట్ ఫైబర్ ట్రాక్స్లో పొర కోల్పోయి అక్కడ గడ్డలుగా ఫామ్ అవ్వచ్చు కొంతమందిలో సో ఇలా ఉన్నప్పుడు అంతకుముందు ఎప్పుడూ రాని తలనొప్పి ఇప్పుడు కొత్తగా కోవిడ్ తర్వాతనే వస్తుంది అంటే అలాంటి పేషెంట్స్కి కంపల్సరీ బ్రెయిన్ స్కాన్ చేసి మనం క్లాట్స్ ఉన్నాయా వేరే కారణాలు ఏదైనా ఉన్నాయేమో అని కంపల్సరీ చూసుకొని వైద్యం చేయించుకోవాలండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి నెక్స్ట్ కాలర్ హలో 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 నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ కాకినాడ నుంచి అండి మధుసూదన్ రావు పేరు అడగండి సార్ మీ డౌట్ చెప్పండి మధుసూదన్ రావు గారు నమస్తే సార్ నమస్తే చెప్పండి నేను వన్ మంత్ బ్యాక్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాను సార్ ఓకే తర్వాత 15 డేస్ బ్యాక్ నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందండి ఓకే అది ఇప్పుడు మళ్ళీ అదేమో వన్ మంత్ అయింది ఎప్పుడు వేయించుకోవాలి ఏంటి అని ఓకే సో చూడండి మీకు ఫస్ట్ డోస్ ఫస్ట్ ఓకే ఇక్కడ రెండు విషయాలు ఫస్ట్ మీరు సెకండ్ డోస్ ఎప్పుడేయించుకోవాలి అని మీకు ఒకసారి కోవిడ్ వచ్చినట్లయితే మీరు నెక్స్ట్ డోస్ కోసం 3 మంత్స్ వెయిట్ చేయొచ్చు అండి వెయిట్ చేయొచ్చు ఆల్రెడీ మీరు వచ్చిన కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్లనే మీకు బాడీలో కొన్ని యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఉంటాయి కాబట్టి 3 మంత్స్ వెయిట్ చేయొచ్చు సో అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే యాక్చువల్లీ 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఆల్మోస్ట్ 1 మంత్కి ఆర్ 6 వీక్స్ to 2 మంత్స్కి మనకి ఫుల్ ఎఫెక్ట్ ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ వస్తుంది వెంటనే రాదు సో చాలామందికి ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత చాలామందికి మేము చూసాము
ఓకే చాలా మందిలో కూడా అపోహ ఉంటుంది, నేను ఫస్ట్ డోస్ తీసుకున్నాను కదా నాకు మళ్ళీ కోవిడ్ వచ్చింది అని. కోవిడ్ కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న కోవిడ్ కోసం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో జబ్బు ఉదిరి తగ్గొచ్చు కానీ పూర్తిగా రాదు అని గ్యారంటీగా చెప్పలేమండి. ఓకే హలో హలో ఓకే సార్ సార్, ఇప్పుడు మనం ఇప్పుడు వైట్ ఫంగస్ వింటున్నాం, నెక్స్ట్ కొత్తగా ఎల్లో ఫంగస్ కూడా వింటున్నాం. అసలు కొత్త కొత్త ఫంగస్ అన్నీ వస్తున్నాయి, సో వీటి గురించి మాట్లాడే ముందు అసలు ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలంటారు? ఒక పక్క బ్లాక్ ఫంగస్, ఒక పక్క సెకండ్ వేవ్, మరొక వైట్ అండ్ కొత్తగా వస్తున్న ఎల్లో ఫంగస్. యాక్చువల్లీ ఇది అంటే వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ రెండు ప్రశ్నలు. ఒకటి వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అని మనం నోటేట్ చేస్తున్నాము కానీ అల్టిమేట్లీ సేమ్ కాదండి. బ్లాక్ ఫంగస్ ఈజ్ డిఫరెంట్ అండ్ దీస్ ఆర్ డిఫరెంట్, బట్ ఇట్ విల్ కాస్ మోర్ కన్ఫ్యూషన్ ఓన్లీ. సో రాదర్ దాన్ దట్ వాట్ ఐ విల్ టెల్ ఈస్ వైట్ ఫంగస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్యాండిడా, క్యాండిడా ఇన్ఫెక్షన్. క్యాండిడా ఇన్ఫెక్షన్ అనేది నోట్లో తెల్లని చారలు ఉన్నా కానీ, కొంతమందిలో ఆహార నాళంలో కానీ, కొంతమందిలో ప్రైవేట్ పార్ట్స్లో కానీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. వైట్ ఫంగస్ అనేది అసలు సీరియస్ కాదు. కొంతమందిలో చాలా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో బ్లడ్లోకి స్ప్రెడ్ అయ్యి దాన్ని క్యాండిడీమియా అంటారు, అలాంటి వాళ్ళలో కొంచెం సీరియస్ ఉండొచ్చు. అండ్ దీనికి ట్రీట్ చేసే మందులు కూడా చాలా ఈజీగా దొరుకుతాయి అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రీటబుల్. సో వైట్ ఫంగస్ అంటే వాట్ ఈస్ కాల్డ్ క్యాండిడీమియా వల్ల, క్యాండిడా వల్ల అంత భయపడాల్సిన ప్రాబ్లం ఏమీ లేదండి. సో వైట్ ఫంగస్ వల్ల పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదని చెప్తారు? ఉండదు. ఎల్లో ఫంగస్ అని నోటేట్ చేస్తున్నారు బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆస్పర్జిలస్. ఆస్పర్జిలస్ అనేది కూడా ఒక ఫంగసే. ఆస్పర్జిలస్ ఏంటంటే అది కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలోనే చాలా ఉధృతంగా స్ప్రెడ్ అవ్వచ్చు, బట్ దీనికి కూడా మందులు ఉన్నాయండి. దీనికి కూడా మందులు ఉన్నాయి. ఇది కూడా ఈజీగా కంట్రోల్ అయిపోయే, మనం మందులు కరెక్ట్ గా వాడితే కంట్రోల్ అయిపోయే జబ్బు. యూజువల్లీ ఆస్పర్జిలస్ అనేది ఊపిరితిత్తుల్లో చాలా కామన్ గా చూస్తాము. ఆల్రెడీ ఊపిరి స్థితులకి సంబంధించిన జబ్బులు COPD అంటారు, కొంతమందిలో ఆల్రెడీ బ్రాంకియెక్టైసిస్ అంటారు, ఆల్రెడీ కొంత క్యావిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, లంగ్ యాప్సెస్ ఉండి క్యావిటీస్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళలో యూజువల్లీ ఆస్పర్జిలస్ అనేది చాలా చాలా కామన్గా వస్తుంది. వెరీ రేర్లీ ఇమ్యూనో కాంపిటెంట్ పీపుల్లో, వేరే మిగతా ఆర్గన్ బాడీస్లో కూడా, కొంతమందిలో మెదడులో గడ్డలు కానీ, మెదడులో రక్తనాళాలని ఆనుకొని క్లాట్స్ ఫామ్ అవ్వడం కానీ అలా ఉండొచ్చు. సో అది డిపెండ్స్ అపాన్ హౌ సివియర్ ద పేషెంట్స్ ఇమ్యూనో డెఫిషియన్సీ ఇస్ దేర్. అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళలో అది ఇట్ లీడ్స్ టు, అంటే ఇది ఒక వన్ ఆఫ్, ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మేము కొంతమంది పేషెంట్స్ని ఊపిరితిత్తులకి సంబంధించిన జబ్బులు, బ్రెయిన్కి సంబంధించిన ఆస్పర్జిలస్ ఇన్ఫెక్షన్స్ కోవిడ్ తర్వాత చూసాము. కానీ అంటే మ్యూకార్ మైకోసిస్ అంత చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యేంత సీరియస్ జబ్బులు ఈ మిగతా ఆస్పర్జిలస్ అండ్ మిగతా క్యాండిడీమియా కాదు. దే ఆర్ ట్రీటబుల్, దే ఆర్ ఈజీలీ ట్రీటబుల్. ఈ బ్లాక్ మ్యూకార్ మైకోసిస్ అంటే ఏంటంటే పేషెంట్స్ టైంకి వచ్చినా కానీ కొంతమందిలో అవి అంటే దే స్ప్రెడ్ ఇన్ ఫ్యూ అవర్స్ అండ్ డేస్ ర్యాపిడ్లీ. సో వి మే హ్యావ్ టు సాల్వేజ్ ద ఐ ఆల్సో కంప్లీట్లీ. అండ్ ఒకవేళ బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే కొంతమంది ప్రాణానికి కూడా దారి తీస్తుంది. ఓకే, కాలర్తో మాట్లాడదామండి. హలో 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 శిరీష గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే చూడండి అమ్మా, కోవిడ్ నైన్టీన్లో స్టిరాయిడ్ వాడడం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దట్స్ వాట్ పేషెంట్స్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ జుడీషియస్ యూజ్ ఆఫ్ స్టిరాయిడ్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కోవిడ్ 19లో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు, IL-6 కానీ, TLCs కానీ, CRPs కానీ, ఇవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కోవిడ్ జబ్బుని ఉధృతి కంట్రోల్ చేయడానికి కూడా మనం స్టిరాయిడ్ వాడాల్సి ఉంటుంది. అలా అని ఆ స్టిరాయిడ్స్ వాడాలి, అంతేకాని పేషెంట్స్కి ఎక్కువ డోసు ఇవ్వడము అండ్ అవి కూడా చాలా ప్రొలాంగ్డ్ పీరియడ్ ఇవ్వడము, యాక్చువల్లీ అట్లా వాడితే దానివల్ల పేషెంట్స్ ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళు అన్కంట్రోల్డ్ అయిపోయి కొంతమందిలో బ్లాక్ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయమ్మా. సో మీరు అట్లాగా పేషెంట్కి స్టిరాయిడ్ వాడి ఉంటుంటే నా సజెషన్ ఏంటంటే పేషెంట్ కన్ను కానీ, పేషెంట్కి ముఖం పైన వాపు కానీ అండ్ ముఖ ముక్కు నుంచి కానీ, నోటి నుంచి కానీ ఏదైనా బ్లాక్ కలర్ పార్ట్
పార్టికల్స్ ఆర్ క్రస్టింగ్స్ అట్లా ఏదైనా ఉంటే వెంటనే మీ డాక్టర్ని కలవండి అండ్ యూ బీ వాచ్ఫుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సార్ ఎలాంటి సందర్భాల్లో మనం అసలు వ్యాక్సిన్ వేసుకోకూడదు యాక్చువల్లీ చెప్పాలంటే నాడీకి సంబంధమైన జబ్బుల్లో ఏ జబ్బులో కానీ వ్యాక్సిన్ వేసుకోకూడదు అనే కాన్సెప్ట్ అనేది కండిషన్ అనేది ఏమీ లేదమ్మా ఏమంటే మనం నాడీ జబ్బుల్లో చాలామందిలో ఇమ్యునో సప్రెసెంట్ మెడికేషన్స్ ఇస్తాం ఇమ్యునో సప్రెసెంట్స్ ఇప్పుడు మైస్థీనియాలో ఇమ్యునో సప్రెసెంట్ మెడికేషన్స్ ఇస్తాం అట్లానే మైలైటిస్ ట్రాన్సిస్ మైలైటిస్లో ఇమ్యునో సప్రెసెంట్స్ ఏడిఎం ఇమ్యునో సప్రెసెంట్స్ మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటారు అలాంటి జబ్బుల్లో ఇమ్యునో సప్రెసెంట్స్ అలాంటి పేషెంట్స్ కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు వాళ్ళకి కాంట్రాఇండికేషన్ ఏమీ లేదు కానీ ఈ అలాంటి జబ్బులు లేని వాళ్ళకంటే ఈ పేషెంట్స్లో వ్యాక్సిన్ వేస్తే ఈ వ్యాక్సిన్ యొక్క ప్రభావం పూర్తిగా వేరే లేని వాళ్ళలో ఉన్నంత పూర్తిగా వీళ్ళలో ఉండకపోవచ్చు అంతే తప్ప ఈ నాడీ వ్యవస్థకి సంబంధించిన ఏ జబ్బుల్లో కానీ వ్యాక్సిన్ వేసుకోకూడదు అనే కాన్సెప్ట్ కానీ కండిషన్ కానీ అంటే నాడీ వ్యవస్థకి సంబంధించి కాకుండా వేరే కండిషన్స్లో ఆర్ సమ్ అదర్ కాంప్లికేషన్స్తో బాధపడే వాళ్ళు ఈ కాంప్లికేషన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు వ్యాక్సిన్స్ వేసుకోకూడదు అనేవని ఉన్నదంటారా లేదమ్మా అట్లాంటి కాంట్రాఇండికేషన్స్ అంటూ ఏమీ లేవు ఓకే ఇప్పుడున్న పరిజ్ఞానం కొద్దీ ఇప్పుడున్న రీసెర్చ్ కొద్దీ అలాంటి కాంట్రాఇండికేషన్స్ అనేవి ఏమీ లేవు ఓకే సార్ కాల్ తీసుకుందాం హలో హలో మేడం నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అమ్మా నా పేరు కోటీశ్వర్ రెడ్డి అమ్మా వనపర్తి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అడగండి సార్ మీ డౌట్ చెప్పండి ఏం లేదమ్మా అడగండి నేను 26వ తారీఖు నాడు లాస్ట్ మంత్ కోవిడ్ వచ్చింది అమ్మా ఓకే చెప్పండి 3వ తారీఖు నాడు ఆక్సిజన్ లెవెల్ పడిపోయినందుకు ఇమిడియట్లీ నిన్న డాక్టర్ గారి సూచన మేరకు నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానండి 5 రోజులు ఆక్సిజన్ తర్వాత ఈ రెమెడీస్ వేర్ ఇంజెక్షన్స్ తీసుకుని 5 రోజుల తర్వాత డిశ్చార్జ్ కావడం జరిగింది డిశ్చార్జ్ అయిన తర్వాత వారం రోజుల వరకు శ్వాసకు సంబంధించిన కొంత ఇబ్బందిగా ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఇప్పుడు 95-96 రావడం ఆక్సిజన్ లెవెల్ కూడా మంచిగానే ఉందమ్మా కాకపోతే ఈ నిన్న నుంచి ఏమైతుందంటే ఈ నాలుక మీద చిన్న గుళ్ళల్లాకాయి కొద్దిగా టేస్ట్ లేకుండా ఉంది ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అయ్యింది డాక్టర్ గారిని అడుగుదామని చూడండి మీకున్న లక్షణం యాక్చువల్లీ కోవిడ్ జబ్బులో ఉండే సహజమైన లక్షణమే అండి ఇది ఏమీ అంటే ఐ మీన్ భయపడాల్సిన లక్షణం ఏమీ కాదు మీకు ఎలా అయితే ఆక్సిజన్ స్లోగా రికవర్ అవుతుందో ఈ మిగతా లక్షణాలు మీరు ఏదైతే టేస్ట్ అవి చెప్తున్నారో అవి కూడా స్లోగా రికవర్ అయిపోతాయండి మీకున్న లక్షణాలు ఏ కొత్త ఇన్ఫెక్షన్ కానీ ఆర్ కొత్త న్యూ కాంప్లికేషన్ కానీ కాంప్లికేషన్ వల్ల వచ్చిన లక్షణాలు ఏమీ కాదు మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సార్ ఇప్పుడు జనరల్గా అందరికీ కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చాలా భయపడుతున్నాయి సో మన దగ్గర ఉన్నది ఒకే ఒక్క వెపన్ అది కూడా ఇమ్యూనిటీని పెంచుకోవడం ఇంట్లో కూర్చొని శుభ్రంగా తినాలి అనే కాన్సెప్ట్తోనే చాలామంది ఉన్నారు సో అసలు ఏం తినాలి ఏం తింటే మనకు ఇమ్యూనిటీ వస్తుంది మనం అసలు రోగం బారిన పడకూడదు అని జనరల్గా 100-100% అందరూ ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ బాదం పప్పులు తిన అంటే ఇట్లా ఇలానే ఉంది కాన్సెప్ట్ అంతా అసలు ఏం తింటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అంటారు సో చూడండి ఇమ్యూనిటీ అనేది ఇట్ ఈస్ ఏ గుడ్ మీరు చెప్పింది కరెక్ట్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి అంటే అన్ని రకాల కూరగాయలు మితంగా ఆయిల్ మితంగా ఉప్పు కారము అండ్ బాదం పప్పులు అండ్ ఆల్ నట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అండ్ జస్ట్ లిబరల్ బ్రిస్క్ వాక్ ఇన్ ద మార్నింగ్స్ ఈ ఎక్సర్సైజెస్ వీటి వల్ల మన ఇమ్యూనిటీని మన స్టేటస్ని కాపాడుకుంటాం అండ్ ఎవరికైనా జబ్బులు ఉంటే మీ మందులన్నీ కరెక్ట్ టైంలో తీసుకోవడము నెగ్లెక్ట్ చేయకుండా ఉండడము దీంతో పాటుగా తగిన జాగ్రత్తలు ఏవైతే మాస్క్ పెట్టుకోవడము చేతులు కడుక్కోవడము బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ సోషల్ ఇవన్నీ కూడా పాటించాలండి సో ఆరోగ్యకరమైన ఆహారం నేను చెప్పినట్టుగా వాడితే దట్ ఈస్ ద ఇమ్యూన్ బూస్టర్ ఫర్ నౌ ఓకే సార్ ఇప్పుడైతే ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత మనకి వ్యాక్సిన్ అప్పుడు ఒక గ్యాప్ వచ్చేసి తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే కనుక సో ఆ ఫస్ట్ డోస్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా అట్లా ఏమి ఉండదమ్మా యాక్చువల్లీ ఫస్ట్ డోస్ వల్ల కూడా కొంతమందిలో ఐ మీన్ ఇమ్యూనిటీ వస్తుంది
సో ఫస్ట్ డోస్ తర్వాత కూడా విదిన్ 2 మంత్స్ మనం ఇంజెక్షన్ తీసుకోవచ్చు. 40 డేస్ టు 2 మంత్స్ అంటారు ఇంజెక్షన్ తీసుకోవడానికి. అది ఏం వేస్ట్ అయిపోయే అవకాశం ఏమీ ఉండదు. బట్ ప్రాబ్లమ్ ఈస్ బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ అండ్ అదర్ థింగ్స్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ప్రొక్యూరింగ్ ద సెకండ్ డోస్ ఇన్ మెనీ పేషెంట్స్. ఓకే, బట్ ద డోస్ దట్ యు హ్యావ్ టేకెన్ విల్ నాట్ గో వేస్ట్. ఓకే, సో ఇప్పుడు నర్వస్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అసలు నర్వస్ సిస్టమ్ని మనం హెల్దీగా ఉంచుకోవాలి అంటే జనరల్గా చేయాల్సిన పనులు ఏంటంటే చేయకూడదు. అది మన ఇది ఇట్ ఈస్ మోర్ లైక్ ఏ ఐ మీన్ మనం ఇందాక చెప్పినట్టుగా మంచి ఆహారం తీసుకోవాలి, మన మెదడుకి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా మంచిగా ఎక్సర్సైజెస్ చేయాలి, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మంచి ఆలోచనలు కలిగి కూడా ఉండాలి అండ్ మంచి జాగ్రత్తలు కూడా పాటించాలి. కొంతమంది చాలా హెవీగా థింక్ చేస్తుంటారు, వాళ్ళకి ఏమైనా కొంచెం ఎక్కువగా నరాలపైన అంటే స్లీప్ పైన వీటిపైన ప్రభావితం చూపించే అవకాశం? అది మానసిక ఒత్తిడి అంటారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగా చాలా కారణాలు ఉంటాయి. వన్ ఆఫ్ ది పక్ష అలాంటి వాళ్ళలో బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లిపోవడం కానీ బీపీ తొందరగా రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి ఒత్తిడి ఎంత ఒత్తిడి ఎస్ ఉంటుంది. సో వాటి వల్ల మెదడికి వచ్చే ప్రభావాలు బ్రెయిన్లో బ్లీడింగ్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు అండ్ కొలెస్ట్రాల్ రావచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. టైంకి తినడము, టైంకి ఎక్సర్సైజ్ చేయడము అండ్ టైంకి మీ ఆహారం తినడము ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కొంతమందిలో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటుంటాయి, ఆల్కహాల్ కన్సెప్షన్ ఆర్ స్మోకింగ్ ఇవన్నీ. సో వీళ్ళలో ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? యాక్చువల్లీ ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకునే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఆర్ టాక్సిన్స్. సో దే ఇంజూర్ ద బ్లడ్ వెజల్స్ ఆఫ్ ద బ్రెయిన్. నాట్ ఓన్లీ బ్లడ్ వెజల్స్ ఆఫ్ ద బ్రెయిన్, అవి వేరే మన బాడీలో ఉన్న వేరే రక్తనాళాలపైన కూడా ప్రభావం చూపించవచ్చు. లోపల ఉన్న ఎండోథీలియం అంటారు, అది ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ది బ్లడ్ వెజల్. సో దాన్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయితే మన బాడీ బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా అక్కడ డిపాజిట్ అయిపోయి క్లాట్స్ అయ్యే ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్కహాల్ టాక్సిన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది మెదడు పరంగా చాలా ఉత్తమం. ఓకే, సో డయాబెటిక్ పేషెంట్స్లో చూసుకుంటే హైపోగ్లైసీమియా, లెస్ షుగర్ అంటే డయాబెటీస్ వాళ్ళల్లో సిజర్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎస్, రిలేషన్ ఉందా లేదా? ఫస్ట్ కోవిడ్ రిలేటెడా? కోవిడ్ యాక్చువల్లీ కోవిడ్-19 కరోనా వచ్చిన వాళ్ళలో కూడా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఫిట్స్ వచ్చే వాళ్ళలో కూడా యాక్చువల్లీ అది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి ఫిట్స్ రావచ్చు అన్న కాన్సెప్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఆ ముక్కు నుంచి పాస్ అయ్యే ఆ వైరస్ కూడా ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉండొచ్చు అని. దీంతో పాటుగా కోవిడ్ కరోనా వైరస్ వల్ల షుగర్ వలన బారిన పడిన పక్షవాతాల వల్ల బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అవడం వల్ల కూడా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ అండ్ బీపీ షుగర్ వీళ్ళతో బాధపడే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? జనరల్గానే వాళ్ళు చాలా మెడికేషన్స్ మీద రోజు మెడికేషన్స్ మీదే ఉంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు అదనంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటే స్టార్టింగ్ సింప్టమ్స్ అంటే వాళ్ళకి సివియారిటీ చాలా ఫాస్ట్గానే వచ్చేస్తుంది కాబట్టి ఒక కాల్ తీసుకుని మాట్లాడదాం సార్. హలో హలో అనురాధ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. అడగండి అమ్మా మీ ప్రశ్న. చెప్పండి అమ్మా. నమస్తే చెప్పండి. నాకు లాస్ట్ మంత్ 21st వచ్చిందండి. ఓకే, కోవిడ్-19. ఓకే, టూ వీక్స్ అయిపోయింది. బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది సార్, ఒక్కోసారి డబుల్ టైం తీసుకుంటున్నాను. ఓకే, మీ సాచురేషన్స్ బాగున్నాయమ్మా? సాచురేషన్స్ ఆక్సిజన్ సాచురేషన్స్ 96/102/103 వస్తుంది సార్. అంటే మీ కష్టం ఏంటి అంటే నడిస్తే ఆయాసం వస్తుందా? ఏమీ లేదు సార్, ఇప్పుడు ఎక్కిళ్ళు పడుతుంటే ఎలా వస్తారో అలా నాకు ఇలా డబుల్ టైం అనవచ్చు. ఏంటమ్మా నాకు అర్థం కాలేదు, మీరు ఒకసారి వివరిస్తారా అనురాధ గారు? బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఒక్కోసారి డబుల్ టైం తీసుకుంటున్నాను సార్. ఓకే, అట్లా నాకు తెలియకుండానే అలా జరిగిపోతుంది.
చూడండి అమ్మ, మీ మీ మీరు శ్వాస తీసుకునేటప్పుడు రెండు సార్లు తెలియకుండానే తీసుకుంటున్నారని చెప్తున్నారు. కానీ మీ కంప్లైంట్ బట్టి మీరు యాక్చువల్లీ చెప్పాలంటే మీకు కోవిడ్ కరోనా ఆర్ కోవిడ్ బారిన పడిన వాళ్ళలో సాచురేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో యాజ్ లాంగ్ యాజ్ సాచురేషన్స్ 95 అండ్ అబవ్ ఉంటే మేబీ అదంతా నార్మల్. మేబీ మీరు కంగారు పడుతున్నట్టున్నారు, మేబీ మీకు ఏమీ అంత సాచురేషన్స్ 95 ఉన్నంత వరకు మీరు ఏం కంగారు పడిన అవసరం లేదు. అండ్ ఆల్మోస్ట్ 21st అంటే ఇది ఆల్మోస్ట్ ఒక నెల అయిపోయింది, మీరు మీలో ప్రాబ్లం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయి ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్, ఇంతకుముందు అడిగినట్టు డయాబెటిక్ పేషెంట్స్ అండ్ బీపీ వీళ్ళు అదనంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏమైనా లక్షణాలు కనిపిస్తే త్వరగా ఎలా అలర్ట్ అవ్వాలంటారు? యాక్చువల్లీ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా కోవిడ్ బారిన పడితే వాళ్ళలో యాక్చువల్లీ తొందరగా స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు, వన్. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అవి అన్కంట్రోల్డ్గా ఉన్నట్లయితే కొంతమందిలో ఇలాంటి బ్లాక్ ఫంగస్ ఆర్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఏదైనా కోవిడ్ పేషెంట్కి ఇంట్లో కానీ ఆర్ ఇంటి బయట కానీ ఎక్స్పోజ్ అయిన డౌట్ ఉండి ఉంటే వాళ్ళు టెస్ట్ చేయించుకోవడం బెటర్, వన్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళకి కోల్డ్ కానీ కఫ్ కానీ థ్రోట్ పెయిన్ కానీ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి అలర్ట్ అయ్యి మొత్తం ట్రీట్మెంట్ తీసుకోవడం, కోవిడ్ కోసం అలర్ట్ చేసుకోవాలి. అండ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళు తీసుకునే మందులు కంట్రోల్లో కంపల్సరీ తీసుకోవాలి. అండ్ షుగర్ కూడా చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ కోవిడ్తో కోవిడ్కి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ నేసల్ స్టఫీనెస్ కానీ ఆర్ ఒకవైపు ముఖం వాపు ఉన్నా కానీ కన్ను ఎర్రబడ్డా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించి వైద్యం తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాడీ వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది కరోనా అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.